భారత్ పాక్ సంబంధాలపై మరోసారి చర్చ మొదలైంది. దాయాది దేశం నూతన ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ బాధ్యతలు చేపట్టడంతో సీన్ మారుతుందా అని భావించారు. అదే సమయంలో సిద్ధు హగ్గింగ్పై రాజకీయ పక్షాలు భగ్గుమంటున్నాయి. సొంత పార్టీలో కొందరు వెనకేసుకొస్తే మరికొందరు తప్పుబడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఇది అస్త్రంగా మారింది. శాంతిని కోరుతూ ఇమ్రాన్ కు నరేంద్ర మోడీ రాసిన లేఖపై పొరుగుదేశం ఏమంటోంది? పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు వ్యవహారంపై చెలరేగిన దుమారం ఇంకా చెల్లారడం లేదు. ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లిన సిద్ధు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ జావేద్ బజ్వాను హక్ చేసుకోవడం, అతడితో ముచ్చటించడంపై దేశం యావత్తూ భగ్గుమంది. అదే టైంలో అతడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ముఖ్యమంత్రి పక్కన కూర్చోవడం కూడా వివాదాస్పదమైంది. ఆయనపై ఏకంగా దేశద్రోహం కేసు కూడా పెట్టారు కొందరు. ఈ దుమారంపై సిద్ధుకు సొంత పార్టీ కాంగ్రెస్ కు చెందిన కొందరు నేతలు సపోర్టుగా నిలిచారు. కానీ పంజాబ్ సీఎం అమరీందర్ మాత్రం సిద్ధు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సిద్ధు క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ, అకాలీదళ్ పార్టీలు డిమాండ్ చేశాయి. అయితే బీజేపీ సీనియర్ నేత శత్రుఘ్న సిన్హా సిద్ధుకు అండగా నిలిచాడు. ఇందులో తప్పేమీ లేదన్నాడు. తనపై వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని చెల్లార్చేందుకు సిద్ధు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తన తీరు తప్పు కాదని సమర్థించుకున్నాడు. ప్రభుత్వం అనుమతి తీసుకునే పాకిస్తాన్ వెళ్లినట్లు వెల్లడించాడు. తను చేసింది తప్పైతే గతంలో ప్రధానమంత్రి మోడీ, అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్లి ఆలింగనం చేసుకున్నప్పుడు ఎందుకు ఇలా స్పందించలేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. First thing is that he's a jat. Bajwas, Chimas, Sidhu, Sandhus are, you know, they come from the jat family. That's one. So when all the three army chiefs had to come and meet the people who were sitting in the front row, so I met the naval chief as well and the air marshal as well, and then in between Bajwa Sahab walks up to me and he said that you know, I'm a general who wanted to be a cricketer. So it was his dream that he wanted to be a cricketer one day, and then he was very warm and he said that Navjot, we want peace. That was wonderful to hear. And then, you know, without, you know, me saying anything, he says that this is a change, and any change will bring hope. Hope sees the invisible, conquers the impossible. You know, once you have hope and trust in a man that you've known for the last 35 years, so if he says that you come one step forward. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే మరోవైపు దాయాది దేశం కొత్త ప్రధానిగా పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ బాధ్యతలు చేపట్టడంతో సీన్ మారుతుందా లేదా అనే చర్చ కొనసాగుతోంది. మంచి ఇరుగు పొరుగుగా ఉందామని, నిర్మాణాత్మకమైన చర్చలు కొనసాగిస్తూ ఉగ్రవాదం లేని దక్షిణాసియా కోసం కృషి చేద్దామని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇమ్రాన్ ఖాన్ కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఇమ్రాన్ ఖాన్, మీరు ఒక అడుగు ముందుకేస్తే మేం రెండడుగులు ముందుకేస్తామని ప్రకటించారు. అన్నట్లే పాక్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అక్కడి జైళ్లలో మగ్గిపోతున్న 30 మంది భారత ఖైదీలను విడుదల చేశారు. దీనికి ప్రతిగా మన ప్రభుత్వం 7 పాక్ ఖైదీలను రిలీజ్ చేసింది. శాంతి ప్రక్రియలో ఇది ముందడుగ్గానే భావిస్తున్నారు. పాకిస్తాన్ వ్యవహార శైలి ఎప్పుడూ నోటితో పొగిడి నొసటితో వెక్కిరించినట్టే ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే టైంలోనే అక్కడి ఆర్మీ కాల్పుల విరమణకు తూట్లు పొడిచింది. ఇమ్రాన్ ప్రధాని కావడం వెనుక పాకిస్తాన్ సైన్యం పాత్ర ఉందనేది జగమెరిగిన సత్యం. అంతేకాదు, ఇమ్రాన్ ఖాన్ తన మంత్రివర్గంలో 21 మందికి చోటు కల్పిస్తే అందులో 11 మంది గతంలో సైనిక పాలకులు పర్వేజ్ ముష్రాఫ్ మంత్రివర్గంలో పనిచేసిన వారే. ఇదే ఇప్పుడు ఇరు దేశాల చర్చల విషయంలో అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇక అత్యంత కీలకమైన విదేశాంగ శాఖతో పాటు రక్షణ, ఆంతరంగిక భద్రత శాఖలు సైన్యం కనుసన్నల్లో మెరిగే వారి చేతుల్లోనే ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ వీటి జోలికి వెళ్లే సాహసం కూడా చేయలేడు. ఒకవేళ వీటిని ముట్టుకుంటే తేనె తుట్టెని కదిపినట్టే. భారత్ లో ఇమ్రాన్ శాంతిని కోరుకుంటే, సైన్యం అందుకు ఒప్పుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. కానీ భారత్ పై విషం కక్కే అక్కడి సైన్యాన్ని కాదని, ఇమ్రాన్ శాంతి మంత్రాన్ని వల్లించే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. పాకిస్తాన్ పక్కలో బల్లెంలా మారినా మన దేశం మాత్రం శాంతిని కోరుకుంటోంది. ఉగ్రవాదాన్ని సమూలంగా రూపుమాపడంలో సహకరించాలని పాకిస్తాన్ను కోరుతోంది.
కానీ కశ్మీర్ను ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని ఎత్తులు వేస్తున్న పాకిస్తాన్ అదే అంశం కీలకమంటోంది. దాన్ని పక్కన పెట్టి చర్చలు జరపడానికి ముందుకు రాదు. మరి చర్చలు ఎలా ముందుకు సాగుతాయనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పాకిస్తాన్ లక్ష్యం ఒకటే, మన దేశంలోని కశ్మీర్ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని కలలు కంటోంది. దానికోసమే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది, టెర్రరిస్టులను మన దేశం మీదకి ఎగదోస్తోంది, అల్లకల్లోలం మారణహోమం సృష్టించడానికి ప్రయత్నిస్తోంది, చివరికి భారత్కు అనుకూలంగా ఉండే కశ్మీరీ నేతలను సైతం వ్యతిరేకిస్తోంది, తన మద్దతుదారులను వాళ్లపైకి ఉసిగొల్పుతోంది. అటు పాక్కు అండగా నిలిచే చైనా నక్క వినయం ప్రదర్శిస్తోంది. రెండు దేశాల మధ్య శాంతి నెలకొనేలా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తానంటోంది. మరి చైనా అసలు ఉద్దేశం ఏంటి? తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అనేది పాకిస్తాన్ తీరు. శాంతి స్నేహం కోసం మన దేశం చేయి అందిస్తే దాన్ని అందుకుని తన వైపుకు లాక్కోవాలనేది దాని కుయుక్తి. దాయాది దేశం అధినేతలు మారినా ప్రధానమంత్రులు మారినా ఈ పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. పాక్ మన దేశంపై విషం కక్కితే మన పాలకులు మాత్రం శాంతినే కోరుకున్నారు. గతంలో ప్రధానిగా ఉన్న వాజ్పేయి ఏకంగా లాహోర్కు బస్సు యాత్రను చేపట్టి ఈ విషయం రుజువు చేశారు. అయినా సరే పాక్ తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. కాల్పుల విరమణ ఒప్పందాలను సైతం గౌరవించలేదు, ప్రతిసారి ఉల్లంఘిస్తూనే ఉంది. కాశ్మీర్ను లాక్కోవడానికి ఉగ్రవాదాన్ని మన దేశంపైకి ఉసిగొలుపుతోంది. చివరికి కాశ్మీర్ నేతలు భారత్ మాతకి జై అంటే వాళ్లపైకి అల్లరి మూకల్ను రెచ్చగొడుతోంది. ఈ నెల 20న దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సంస్మరణ సభలో భారత్ మాతకి జై అన్నందుకు కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను టార్గెట్ చేశారు ప్రత్యేకవాదులు. బక్రీద్ రోజున శ్రీనగర్లోని హజరత్ బల్ మసీదులో ప్రార్థనలు చేస్తున్న ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఆరోగ్యం సహకరించకపోవడంతో కుర్చీలో కూర్చొని ప్రార్థనలు చేస్తున్న అబ్దుల్లాను వెళ్లిపోవాలంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు నిరసనకారులు. కొందరు ఏకంగా అతడిపై దాడి చేయడానికి తెగించారు, కానీ ఆయన అనుచరులు సెక్యూరిటీ అబ్దుల్లాకు అడ్డుగా నిలిచింది. భారత్ మాతా కీ, అరే భాయ్ లోగో, యే తువారి ఆవాజ్ హై, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, మరోవైపు పాక్తో సత్సంబంధాలు కొనసాగిస్తూ సందు దొరికితే చాలు మన దేశంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నిస్తున్న చైనా కొత్త పల్లవి అందుకుంది. పాకిస్తాన్ భారతదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించనున్నట్లు వెల్లడించింది. ఆసియాలో భారత్ పాకిస్తాన్లు బలమైన దేశాలని, ఆ రెండు దేశాల మధ్య స్నేహపూర్వకమైన సంబంధాలు మెరుగుపడాలని చైనా విదేశాంగ ప్రతినిధి లూకుంగ్ తెలిపారు. భారత్ పాక్ మధ్య అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేయడంలో భవిష్యత్తులో చైనా కీలక పాత్ర పోషించనున్నట్లు లూకుంగ్ వెల్లడించారు. ఒకప్పుడు అమెరికా ఆండతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ఇప్పుడు చైనాతో ఫ్రెండ్షిప్ చేస్తోంది. పాకిస్తాన్ అనుసరిస్తున్న ఉగ్రవాద అనుకూల చర్యలు చూసి అమెరికా దానికి జలక్కిచ్చింది. అప్పుడే శత్రువు శత్రువు మిత్రుడు అనే చందంగా చైనా పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే చైనా ఈ కొత్త పల్లవిని అందుకుందా అనే చర్చ మొదలైంది. మరి ఇమ్రాన్ ఖాన్ అటు చైనాను ఇటు ఆ దేశ సైన్యాన్ని కాదని భారత్తో సత్సంబంధాలు కొనసాగిస్తారా, శాంతి నెలకొనడంలో ఆసక్తి చూపుతారా, లేక పాత పాలకుల్లా కాశ్మీర్ అంశం పట్టుకుని వేలాడతారా అనేది చూడాలి.